गुड ईवनिंग वेलकम टू रियलिटी चेक आंध्र प्रदेश में गड़चिन को पवन कल्याण वर्सेस जगनमोहन रेड्डी वार कनपड़ी राजकीय परिणाम चुस्ते वाराहियात पवन कल्याण विमर्श वैएस कांग्रेस पार्टी बागा इबंधी पेटाई बागा इरकाटों पेटाई जन वैएस कांग्रेस पार्टी जनसेन पैन अदे स्थाई में विमर्शू वे ताजा ब्रो सिनेमा की संबंधी विवाद रोजुको कोत्त मलुपु केवल अंबटी रांबाबु क्यारेक्टर पैन मोदलैन विवाद कास्त अदी ब्लाक मनी सर्क्युलेशन जरिगिन सिनेमागा लेदु पवन कल्याण की चंद्रबाबु नायडु गारु थ्रू ब्रो ब्रो प्रोड्यूसर द्वारा निधुलु पंपिंचारु अनि वैएसआर कांग्रेस पार्टी विमर्शलु चेसेदाका अंतेकादु ईडी की कूडा ई ब्लाक मनी संबंधिंचिन विवरालु उन्नायंटू कंप्लेंट चेयबोतुन्नारु वैएसआर कांग्रेस पार्टी संबंधिंचिन नेतलु उन्नारु ढिल्लीकि वेल्लारु अंबटी रांबाबु गारु कंप्लेंट चेस्तारु लांटि वार्तो चेसेयो लेदो चेप्पलेदु नेनु एवर्नो कलवडानिकि वच्चानु एंदुकु कलिशानो एप्पुडु कलिशानो तर्वात चेप्तानंटू आयन किंदकु वच्चेसारु ఆ తర్వాత తాజాగా నిన్న చిరంజీవి గారు చేసిన వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మళ్ళీ మరి ఇంకో మలుపు తిప్పాయి. ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవిపైన నేరుగా ఎక్కడా విమర్శలు చేస్తూ రాలేదు. పవన్ కళ్యాణ్ పైన ఎన్ని విమర్శలు చేసినప్పటికీ చిరంజీవి మంచివాడు, చిరంజీవి ఫ్యాన్స్ మేమంతా, చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను చూసి పశ్చాత్తాపడి చాలామంది ఫోన్లు చేసి సారీ చెప్తున్నారు. ఇటువంటి మాటలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చేస్తూ ఉన్నారు. అనూహ్యంగా నిన్న చిరంజీవి వ్యాఖ్యల తరువాత ఈరోజు వైసీపీ అటాక్ మొదలుపెట్టింది. వైసీపీకి సంబంధించిన మంత్రులు, ముఖ్య నాయకులంతా చిరంజీవి పైన కూడా అటాక్ చేయడం మొదలుపెట్టారు. చిరంజీవి సలహాలు సినిమా వాళ్ళకి ఇచ్చుకుంటే మంచిది అని చెప్పి మాట్లాడుతున్నారు. చిరంజీవి ప్రాజెక్టుల గురించి, పథకాల గురించి, ప్రత్యేక హోదా గురించి మాట్లాడదలుచుకుంటే తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే రాష్ట్ర విభజన జరిగితే అప్పుడు ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న వైసీపీ సంధిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. డిబేట్లో మంత్రి పాటు జాయిన్ అవుతున్నారు జనసేన నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు రజనీ గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత కాగమన్ రాజశేఖర్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా రజనీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్, వినపడుతుందా సార్? యా ఓకే అండి. రజనీ గారు ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్ చూసారా చిరంజీవి గారి పైన? ఈ వివాదం ఇంకా కంటిన్యూ అయ్యేలా కనపడుతోంది. చిరంజీవి గారు మాట్లాడిన మాటలు మీకు ఎలా అర్థమయ్యాయి? దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలను ఎలా చూస్తారు? ముఖ్యంగా ఈరోజు సినీ పరిశ్రమ గురించి మాట్లాడాల్సి వస్తే ఈరోజు చిరంజీవి గారికి మాట్లాడతారు. ఒకవేళ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. సో ఒకళ్ళు ఒక్కొక్క దాంట్లోంచి పక్కకి డీవియేషన్ అవ్వకుండా ఈరోజు టికెట్ రేటు 100 రూపాయలైనా, ఈరోజు టమాటాల రేటు 250 రూపాయలైనా, అదే రకంగా నిత్యావసర సరుకులు అందుబాటులో దొరకట్లేదు, ఉద్యోగ క్యాలెండర్లు రిలీజ్ కావట్లేదు, పథకాల రూపంలో రోజుకి 160 రూపాయలు కూడా ఎవరికి చేతికి రాని పరిస్థితులు. సో ప్రాజెక్టులు కంప్లీట్ అవ్వట్లేదు, డ్యాములు కంప్లీట్ అవ్వట్లేదు, వీటి గురించి సరదాగా సహజంగా ఎవరైనా మాట్లాడతారు రాష్ట్ర ప్రజలు, నాట్ ఓన్లీ చిరంజీవి గారు. సో ఈ రోజు ఆయన ఒక ఏదో అంత ప్రెస్ మీట్ లో ఒక్క ముక్క దాని గురించి మాట్లాడారని దాన్ని సాగదీసి మనం డిబేట్ గా పెట్టుకుంటే ఒక కీలకమైన విషయాలు డైవర్ట్ అయిపోతున్నాయి. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. సో ఏదో ఇంపార్టెంట్ ఇష్యూ డిస్కషన్ జరుగుతున్న టైంలో మనల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ పాయింట్. ఏంటా ఇంపార్టెంట్ ఇష్యూ? ఏ ఇంపార్టెంట్ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మాట మాట్లాడింది? ఒకటి, రెండు, ఆ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనేది జనరల్ గా జరుగుతున్న ప్రచారం. కానీ చిరంజీవి గారు ఆ మాట ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నాకు తెలిసిన అబ్జర్వేషన్ లో చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ కి రెస్క్యూకి రావడం అనేది నేను ఇది ఫస్ట్ టైం చూస్తున్నా రాజకీయంగా. ముఖ్యంగా ఈ బ్రో కలెక్షన్స్ గురించి నిన్న అధినాయకుడు గారు మాకు ఇచ్చినటువంటి సందేశం అండి. ఈరోజు అధ్యక్షుల వారి మమ్మల్ని అడిగారు, స్పోక్స్ పర్సన్ గా మీరు రోజు బ్రో సినిమా గురించి వాళ్ళు డిబేట్ లో క్వశ్చన్లు అడుగుతున్నప్పుడు మీరేం మాట్లాడాలి, ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ ఆయనది ఒక 5 నిమిషాలు వచ్చి పొమ్మా మెరుపుదిగా, నేనేం ఆ సినిమా హీరోయిన్నా లేకపోతే హీరోనా, నాకేం సంబంధం, ఏదో క్యారెక్టర్ నటించినాం పక్కకు వెళ్ళిపోయాం అంతటితో అయిపోయింది. దీని గురించి ఎందుకు అంత డిస్కషన్ చేస్తున్నారు? ఈ రోజు నీటి పారుదల శాఖ మంత్రి రాయలసీమ ప్రాజెక్టులు ఏమంటూ అక్కడ ఒక పక్కన చంద్రబాబు గారు అడుగుతున్నారు, అదే పక్కగా ఒక పక్కకు వచ్చి ఈ రోజు పోలవరం కంప్లీట్ కాలేదు. వీటి గురించి డిస్కషన్ చేయకుండా నా క్యారెక్టర్ ఒక 5 నిమిషాలు పెట్టారంటే నువ్వేమన్నా సినిమా వచ్చే లాభాల నుంచి మేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? అడుగు, నా క్యారెక్టర్ పెట్టారుగా, రాంబాబు తీసి శ్యాంబాబు పెట్టారు కదా, నా గెటప్ వేసి 4 స్టెప్లు వేశారు కదా, నాకు కూడా పేమెంట్ ఇవ్వాలని అంటే అడగాలనుకుంటే అడగండి. అంతేగాని దీని గురించి మీ విలువైన సమయాన్ని మాకంటే 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, కార్పొరేటర్ గా గెలవని వ్యక్తి, మేము కూడా ఏదో స్పోక్స్ పర్సన్ ఏమైనా మాట్లాడతాం, కానీ మీకు విలువైన సమయం ఉంది కదా. మీ విలువైన సమయాన్ని రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఒక ఎమ్మెల్యేగా చేసినారు, తర్వాత గౌరవ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంత్రిగా చేశారు. ఇన్ని అవకాశాలు మీకు వచ్చినప్పుడు నీటి పారుదల సంబంధించి ఏ ఒక్క విషయాన్ని మీరు ఒక్క డిబేట్ లో కూడా మాట్లాడింది లేదు. మీరు కేవలం ఒక మీటింగ్ పెడితే ప్రతిపక్ష నాయకుడు ఏదన్నా అంటే దానికి రిప్లై ఇవ్వడానికి మాత్రమే మీరు వస్తారు. ఇప్పుడు కూడా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత డ్రాగ్ ఆన్ చేసి ఇప్పుడే ఎందుకు ఈ డిబేట్ స్టార్ట్ చేశారు అంటే నీటి పారుదలకు సంబంధించి రాయలసీమ
ప్రాజెక్టులు ఏం జరుగుతున్నాయి అంటూ ఆ పక్కన చంద్రబాబు గారు బిగించేయడం, పోలవరం చాలా దారుణం, ఇది చేయి చాటిపోయింది, చేద్దాకా అందింది నోటి దాకా అందని దౌర్భాగ్య పరిస్థితి, ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు ఇలా వచ్చింది అంటూ చంద్రబాబు గారు మాట్లాడితే దానికి కౌంటర్ మన దగ్గరే ఉంది. ఇక్కడ ఇప్పుడు కాపర్ డ్యామ్ అయిపోయింది అన్నాడు, మేము చదువుకోలేదు అనుకోండి, సిల్వర్ డ్యాము గోల్డ్ డ్యాము కి తూట్లు పడిపోయినాయి అందుకే వల్ల కాలేదు అంటాడు, లేకపోతే సెంట్రల్ నుంచి ఇప్పుడు వరకు ఇచ్చిన డబ్బు ఈ కాస్తకి ఎందుకు ఇవ్వట్లేదో మాకైతే తెలీదు. సో వీటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారిని తీసుకొని ఢిల్లీకి వెళ్తున్న పలుమార్లు ఈయన కూడా వెళ్ళొచ్చు కదా సార్, ఒకసారి సెంట్రల్ తో మాట్లాడండి, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడండి, లేకపోతే మా పోలవరం గురించి. అంబటి రాంబాబు గారు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తోంది, మన డిబేట్ కావడానికి ముందు వరకు మా ఛానల్లో కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తున్నా, పోలవరం పైన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిపోయిన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి. నా పాయింట్ ఏంటంటే, సరే పోలవరం ఇష్యూకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయినా, భారతీయ జనతా పార్టీ ఫెయిల్ అయినా, భారతీయ జనతా పార్టీని అడగాలి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అడగండి అనే క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచి వస్తుంది. ఆ సబ్జెక్టులోకి వెళ్ళడానికి ముందు, బ్రో సినిమాలో కేవలం క్యారెక్టర్ కాదండి, ఆ బ్రో సినిమా వెనుక మనీ ఫ్లో జరిగింది, బ్లాక్ మనీతో సినిమా తీశారు, అమెరికాలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఫండ్ పోగేసి అది పవన్ కళ్యాణ్ గారు, ఇది సీరియస్ అలిగేషన్, ఇది కొట్టిపారేసే అలిగేషన్ కాదు. సో చాలా దారుణం అండి, ఈడీకి కంప్లైంట్ ఇవ్వడానికి ఎవరిని తీసుకెళ్తారు, ఒక లాయర్ ని తీసుకెళ్తారు. ఈడీలో 32 కేసుల్లో ముద్దాయి ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారిని పట్టుకుని ఈయన ఈడీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చారట. అంటే దీంట్లో అసలు ఎంత ఆదాయం వచ్చింది, ఎంత దీనికి ఖర్చు అయింది, ఇదేమన్నా బాహుబలి అనుకున్నారా, పెద్ద సినిమానా, మీకు తెలియదు కాదు కదా, అంత పెద్ద సినిమాకే భారీ బడ్జెట్ అంటారు కదా, ఇది ఎంత బడ్జెట్ అసలు. నేను మాకైతే ఇంతవరకు సినిమా చూసే టైం లేదండి, ఎవరు వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటారు, అభిమానులో ఉన్నప్పుడు ఇంకొకటి ఉన్నప్పటికీ. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక పనికి మాలిన ఒక బిట్టు కోసం మీరు ఇంత సాగదీసి దానికి అమెరికా నుంచి పెట్టడానికి, ఇదేమి సినిమా అసలు నాకు అర్థం కావట్లేదు సార్, నిజంగా చాలా డౌట్స్. ఎందుకంటే బాహుబలికో లేకపోతే ఇంకో కొన్ని కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి చూడండి ఇంగ్లీష్ మూవీస్ కు, వాటికి ఎక్కువ ఖర్చు ఉంటుంది, దీనికి ఎంత ఖర్చు అయింది, దీనికి అమెరికా వాళ్ళు పెట్టడం ఏంటి, దీనికి 8,000 కోట్ల లాభం వచ్చింది అనవేంటి, అసలు ఈయన బ్రో అని పబ్లిసిటీ చేసిన దగ్గర నుంచి కలెక్షన్స్ పెరిగిపోతుంది. స్టిల్ ఇప్పటికి ఆయన క్యారెక్టర్ ఏంటి, ఎలిగేషన్ ఏంటి అనే దానికోసం ఉన్న సినిమా చూడాల్సిన అవసరం నాకు వచ్చింది ఇప్పుడు. అంటే ఇప్పుడు అనవసరంగా బ్రో బ్రో అనే సినిమా రేటింగ్ పెంచుతుంది ఇతను, పక్క దేశం నుంచి పక్క రాష్ట్రాల నుంచి ఎవడు సార్ ఈ సినిమాకి పెట్టేది డబ్బులు? కాదు కాదు, అది అది కాదు, ఇక్కడ ఇంకోటి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు బహిరంగ సభల్లో చాలా సందర్భాల్లో చెప్పారు, రోజుకు 2 కోట్లు తీసుకునే ఆర్టిస్ట్ నేను, రోజుకు 3 కోట్లు తీసుకునే ఆర్టిస్ట్ నేను, నేను సినిమాలు చేసుకుంటే ఏడాదికి 1,000 కోట్లు సంపాదించగలను అని ఆయన ఓపెన్గా చెప్పారు, దాచుకునేది ఏం లేదు దానిలో. సో బ్రో సినిమాకి సంబంధించి ఆయన ఎన్ని రోజులు పనిచేశారు, ఎన్ని కోట్లు తీసుకున్నారు, ఎంత ట్యాక్స్ కట్టారు, ఇది మాకు చెప్పండి అనేది వైసీపీ చెప్తున్నమాట. సరే జనసేన వైపు నుంచి అది ఎవరికి కట్టాలో, ఎంత కట్టాలో, ఇన్కమ్ ట్యాక్స్ చూసుకుంటారు, మీకు ఎందుకు రాబాబు అనే ప్రశ్న మీ వైపు నుంచి న్యాచురల్గా ఉండొచ్చు. కానీ బ్లాక్ మనీ ఎలిగేషన్ చేసినప్పుడు, బ్లాక్ మనీ ఎలిగేషన్ చేస్తున్నప్పుడు, ఫండ్ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి చెప్తున్నప్పుడు, ఏ ఈడీ వరకు వెళ్తామని చెప్పి సీరియస్ ఎలిగేషన్ రాజకీయ పార్టీలు చేస్తున్నప్పుడు, డెఫినెట్గా పొలిటికల్ పార్టీగా రెస్పాండ్ అవ్వాలి కదా. 100% అండి, రోజుకి 2 కోట్లు వస్తుందంటే నిజంగా రోజుకు 2 కోట్లు వస్తున్నాయా, 2 కోట్లు అంటే ఎన్ని రోజులు పనిచేశాడు, ఎంత డబ్బు వచ్చింది, దీనికి ఈడీ నుంచి ఎవరెవరు డబ్బు పెట్టారు, ఈ డబ్బు బ్లాక్ ఎంత వైట్ ఎంత అని అడగడానికి మీ జీతం ఎంత, నాకెంత వస్తుంది, ఇవన్నీ రైట్ టు పర్సనల్ లిబర్టీ. నేను ఓపెన్ గా నాకు 4 కోట్లు ఇల్లు, 4 ఇళ్ళు ఉన్నాయి అన్నానండి, ఇల్లు ఎక్కడని మీరు అడిగితే నేను చూపిస్తానా? సో ఇది అడగాల్సింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, చెప్పాల్సింది వాళ్ళకి. ఈరోజు అక్రమాస్తులు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయండి, వాళ్ళకి డబ్బు కూడా లేనప్పుడు జూబ్లీ హిల్స్ లో ఒక ఇల్లు తాకట్టు పెట్టి 4 కోట్లు 2 కోట్లు అప్పు తెచ్చారు, దాని తర్వాత కొన్ని 100,000 కోట్లు ఏది 5 సంవత్సరాల గడువులోనే 100,000 కోట్లు అడ్వాన్సులు ట్యాక్స్లు కట్టారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు నాకు సమాధానం చెప్తారా? అక్రమాస్తులు ఎక్కడి నుంచి వచ్చిందంటే మీకు నాకు సమాధానం చెప్తారా? అసలు అలా అడగచ్చా? సో ఈడీ వాళ్ళు అడుగుతారా, సిబిఐ వాళ్ళు అడుగుతారా, అడిగితే వాళ్ళకి చెప్తారు, మీరు నేను ఎవరు డిస్కస్ చేయడానికి అసలు నిజంగానే పార్టీ కాదు, మిమ్మల్ని నన్ను అడగకపోయినా పర్లేదు, కానీ నేను పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ కూడా కదా, ఇప్పుడు చిరంజీవి గారు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళతో వేరేకి కావచ్చు, ఇప్పుడు బోలా శంకర్ కావచ్చు, కానీ హీజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్ రైట్. సో అది ఎక్కడ చెప్తారు సార్? అది ఏదో దానికి సంబంధించి ఎలక్షన్ నామినేషన్ వేసేటప్పుడు కదా సమాధానం చెప్పాల్సింది, మీకు నాకు చెప్తారా? అది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీకు నాకు చెప్తారా? ఎలక్షన్ నామినేషన్ అప్పుడు ఆయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, దానికి ముందేంటి, నేర చరిత్ర ఉన్నాయా, ఎన్ని కేసుల్లో ముద్దాయి, ఇవన్నీ వాళ్ళు నామినేషన్ అప్పుడు వాళ్ళు ధృవీకరణ పత్రం అంటారు చూడండి అక్కడ నమోదు చేస్తారు, మీకు నాకు చెప్పరు. చిరంజీవి గారి విమర్శలు ఎలా చూస్తారు, చిరంజీవి గారిపై చేస్తున్న విమర్శలు ఎలా చూస్తారు? సో చిరంజీవి గారి మీద ఏం విమర్శలు చేశారంటే, ఆయన పేరు నాని గారు మాట వినది ఏంటంటే, అదేంటి సెక్రటేరియట్ కి నుంచి ఫిలిం నగర్ కి ఎంత దూరమో, ఫిలిం నగర్ నుంచి సెక్రటేరియట్ కి అంత దూరం అనేది నాకు అర్థమైంది. నేను ఆయన అభిమాని, తెలంగాణలో కూడా బ్యానర్లు కట్టాను, ఫ్లెక్సీలు వేసానని చెప్తున్నారు, కానీ
దాన్ని విమర్శగా పరిగణించాల్సిన పని లేదండి. పకోడీగాళ్ళు పకోడీ మీ పకోడీ మాటల్ని సినిమా వాళ్ళకి చెప్పుకోండి, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి చెప్పుకోండి. మీ పకోడీ సలహాలు మాకు అవసరం లేదు. కొడాలి నాన్నగారి మాట. సో సలహాల్ని పకోడీ అన్నారు కానీ వాళ్ళ అభిమాని లేకపోతే వాళ్ళ వాళ్ళ హీరో అండి ఆయన. మీకోసం నా కోసం కాదు, మిమ్మల్ని నన్ను అంటే పకోడీ అంటారు. ఆయన హీరో అతను. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆయన శత్రువు అవ్వచ్చు కానీ చిరంజీవి పేరు నాని హీరో కాబట్టి పేరు నాని గారు ఏం చెప్పాలి, చిరంజీవి అన్న మాటలు పకోడీ మాటలే కానీ చిరంజీవిని పకోడీ అనే స్థాయి అతనిది కాదు. ఆ స్థానం కూడా అతను లేను. ఇంకా చెప్పాలంటే బ్రో బ్రో అని. అసలు మాకు అర్థం కాని విషయం ఏంటంటే పేరు నాని ఏ కులపోడు, వీళ్ళే కులపోలు, అసలు కులచిచ్చులు ఎందుకు రేపుతున్నారు, ఇతనే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, చిరంజీవి గారు అన్న మాటలకి ఇంకొకళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, ఇతర గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడారు, అంబటి రాంబాబు గారు మాట్లాడారు, కొడాలి సారీ పేరు నాని గారు మాట్లాడారు, విని కొడాలి నాని గారు మాట్లాడారు. సో కొడాలి నాని గారు చివరిలో ఎంట్రీ ఇస్తారులేండి వేటికైనా ఈ పకోడీ మాటలు. ఆయన లాంగ్వేజ్ చూస్తే నిజంగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చెప్పేయచ్చండి. ఎంత ఇతన్న తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు. సో ఆ లాంగ్వేజ్ అలాగే ఉంటుందండి. ఏంటి అసలు ఒక డిబేట్ లో అడిగారండి వాడి అమ్మ మొగుడు అంటే ఏంటి, నాన్న అంటే తప్పేంటి, అంటే అమ్మ అంటే తప్పులేదు, మొగుడు అంటే తప్పులేదు, ఇంకొకటి అంటే తప్పులేదు, మూడు కలిపితే తప్పు వచ్చిందా అని సమాధానం చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఎక్కడి నుంచి వచ్చారో ఏంటి బేస్ అనేది ఆయనకి తెలుసు. సో ఇటువంటి అప్పుడు వీళ్ళు అడిగిన చెత్త క్వశ్చన్లకి సమాధానం చెప్పే బదులు పోలవరం ప్రాజెక్ట్ గురించి, రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ గురించి, రాష్ట్ర రాజధాని గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, ఇటువంటి పనికి వచ్చే వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. మీరు అసలు ఏమాత్రం సీరియస్ గా తీసుకోవట్లే వాటిని, తీసుకోకూడదు, తీసుకోకూడదు అని మా అధినాయకుడు చెప్పారండి. సినిమా పరిశ్రమలో కూడా చాలా మంది పొక్కడి వెళ్ళి మాకు సలహాలు చెబుతున్నారు కదా, ప్రభుత్వం ఎలా ఉండాలని. వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వచ్చు కదా. మనకెందురా బాబు ఇవన్నీ, మన ఇండస్ట్రీలో డ్యాన్సులు ఫైట్లు వీటి గురించి యాక్షన్ గురించి మనం చూసుకున్నాం అని వాళ్ళకు కూడా సలహా ఇస్తే సరిగిస్తే బాగుంటుంది కదా. ఇంకొకరు చంద్రబాబు యుద్ధభేరి సాంగేటిక చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రికి రాష్ట్రం ఉన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం 7 సంవత్సరాలు ఇంద్రహారాల ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆ పార్టీని నేనే నడిపానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఈరోజు 1978లో కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి శాసనసభ్యుడయ్యి 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశాడు, 5 సంవత్సరాలు వాళ్ళ మాంగారు దగ్గర ఆయనే పార్టీని నడిపానని చెబుతున్నాడు. ఈయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే ఎన్ని సంవత్సరాలు చేశాడండి ఈయన మంత్రిగా కానీ పార్టీ నడపడం కానీ ముఖ్యమంత్రిగా కానీ? 17 సంవత్సరాలు ఈయనే కదా. ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేసి అత్యధిక భాగం రాష్ట్రాన్ని నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడే కదా. ఆ రోజు పోలవరం ఎందుకు కంప్లీట్ చేయాలా, ఆ రోజున పులివెందలు ఎందుకు కంప్లీట్ చేయాలా, ఆ రోజు తెలుగు గంగ ప్రాజెక్టు పుట్టుకోవడం ఎందుకు పూర్తి చేయాలా, వెలుగొండ టనల్స్ ఎందుకు తవ్వాలా, గాలేరు నగరి నీకు చిత్తూరు జిల్లా నీ పక్క కాన్స్టిట్యున్సీకి నీటి సౌకర్యం వచ్చేది ఇంద్రహారాలు బిగిన్ చేసేటని చెబుతావు, దాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేయాలా, మరి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సృజన స్రవంతి ప్రాజెక్టులు ఎందుకు కంప్లీట్ చేయాలా, తెలంగాణలో మహబూబ్ నగర్ని దత్త తీసుకున్నానని చెప్పావు, మహబూబ్ నగర్ని ఎందుకు గాలికి వదిలేసి వచ్చావు. నువ్వు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా, 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా నేనే పార్టీ నుంచి అడిపోయానని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, 27 సంవత్సరాలు గుడ్డిగొరాలు పొడుగామాడు ఈ వెధవ, ఈ 420 గాడు ఇప్పుడు వచ్చి నా కొడుకు ఏదో నాకు మళ్ళీ అధికారాన్ని ఉండే నేను వచ్చి ఇప్పుడు పగలు తెస్తానని చెప్తే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉందా? 27 ఏళ్ళు ఏం చేశారా నువ్వు? 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నావు, 7 సంవత్సరాలు నీ మా ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వే పార్టీని నడిపానని చెబుతున్నావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఈ 27 సంవత్సరాలు ఎవడు సంక్రాంతికి ఎందుకు పూర్తి చేయాలి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టు పెండింగ్ ఎందుకున్నా నీ వలన కదా. ఈరోజు పబ్లిసిటీ లేకుండా ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టుల్ని మొదలెట్టినటువంటి వ్యక్తి ఎవరో జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు వాటిని కొన్ని కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయిన 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు, నువ్వు ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉన్నావు, నువ్వు మత్తిచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి 4 సంవత్సరాలు ఉన్నాడు. మా రోజు మేము ఓటు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా వెళ్తే మమ్మల్ని డిస్క్వాలిఫై చేసాడు చంద్రబాబు నాయుడు, ఆయన కాపాడాడు. నువ్వే కదా ఉంది 10 ఏళ్ళు ఎవడు సంఘనాయకారు, మీ ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎవడు సంఘనాయకారు? ఈరోజు వచ్చే దొంగ మాటలు నీ మూలన రాష్ట్రం భ్రష్టు పట్టిపోయి రాష్ట్రం 2 ముక్కలైతే సిగ్గు శరణ లేకుండా 75 ఏళ్ళు వయసు నిండి ఇప్పుడు మళ్ళీ అధికారం కానీ అప్పచెబితే అల్జిమర్ జబ్బు నీకు మతిమరుపు, కూర్చుంటే లేకలేవు లేకపోతే కూర్చోలేవు, ముసలం ఉండకూడదు, నీకెందుకు ఇవన్నీ
పొంగనూరు ఘటనలో ఆల్రెడీ ముందే మేము రూట్ ప్లాన్ ఇచ్చాము, కావాలనే జనసేన జనసేన ఒకటి చెప్తే వినండి తమ్ముడు. ఈ రాష్ట్రంలో బస్ స్టాండ్ నిర్మాణం జరిగి గుడివాడలో 75 సంవత్సరాలు స్వాతంత్రం రాకముందు కట్టిన బస్ స్టాండ్ అది. ఈ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు, 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఇంద్రమారారు, 22 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉండి గుడివాడ బస్ స్టాండ్ ఎందుకు అట్లా చెప్పానని అది ఇప్పుడు కొత్తగా మునిగిపోయిందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 23 కోట్ల రూపాయలతో మేము బస్ స్టాండ్ శాంక్షన్ చేయించాం, వెనకాల 10 కోట్ల రూపాయలతో గ్యారేజీ కంప్లీట్ చేశాం. ఈరోజు ఆ బస్ స్టాండ్ ఎదురున్నటువంటి బస్ స్టాండ్ అంతా మేము పగల కొట్టి కొత్త బస్ స్టాండ్ కడుతున్నాం, రన్నింగ్లో ఉంది. ఉంటే 2 గోతుల్లో దిగి మేము తగిన గోతుల్లో దిగి జనసేన తెలుగుదేశం దాంట్లో ఆ నీళ్ళల్లో కోరుకుని కూర్చుని యా రజనీ గారు, సారీ రాజశేఖర్ గారితో మళ్ళీ మాట్లాడించలేకపోతున్నాము. ఒకసారి కొడాలి నాని గారి కామెంట్స్ విన్నారు కదా మీరు? యా ప్లీజ్ రెస్పాండ్. విన్నామండి, కానీ ఎవరు చెప్పినా సరే ఇప్పుడు ఒకటే అల్టిమేట్ గోల్ అండి, మాకు అధ్యక్షుల వారు చెప్పిన ఒకే ఒక్క. అదే నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పడం నేను కూడా విన్నా, ఎందుకు ఆ బ్రో సినిమా కలెక్షన్స్ అడుగుతున్నారు? నాట్ ఓన్లీ బ్రో, రేపు రాబోయే తరంలో అందరూ నన్ను తిడతారు. ఏ నేనే వాళ్ళ మీద పూలు చల్లలా, వాళ్ళు నా మీద పూలు చల్లుతారని ఎక్స్పెక్ట్ చేయడానికి. ముఖ్యంగా వీటన్నిటికి సంబంధించి మనం టార్గెట్ ని రీచ్ అవ్వాలి, వ్యవస్థలోని తప్పుని మాత్రమే క్వశ్చన్ చేయాలి. నన్నన్న దానికి మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? ఎందుకంటే గతంలో మహిళా కమిషన్ కూడా చాలా తప్పుడు మాటలు మాట్లాడారండి. ఏంటంటే చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ గారిని చంప చెళ్ళు అనిపించాలన్నది. ఎందుకంటే ఆవిడ ప్రజారాజ్యం పార్టీ నుంచి పార్టీలో పనిచేశారు, కొద్దో గొప్ప కోరికలు ఉంటాయి ఆయన్ని తాకాలని, కానీ అది కూడా ఆవిడ చెయ్యిపోయి ఆయన చంపను తాకాలన్న ఆవిడ కోరిక ఆవిడ మనసులో ఉందని ఇప్పుడు తెలిపింది. మేమెందుకు ఊరుకుంటాం? ఆడవాళ్ళందరూ వీర మహిళలందరూ వచ్చి ఏదైతే మహిళా కమిషన్ ముట్టడి చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మా మంచి పనే, కానీ మీకు ఇదంతా కరెక్ట్ కాదు, వ్యవస్థలోని తప్పుని క్వశ్చన్ చేయండి, మీ హక్కుల కోసం మీరు పోరాడండి అంటే నాకు ఒక మాట గుర్తొచ్చిందండి, యేసుప్రభు గారు చనిపోయేటప్పుడు చెప్తారు చూడండి, మీరు నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నట్టుగా. ఈ రోజు మీరు నన్నన్న దానికి మీరు ఎవరు రియాక్ట్ అవ్వకండి. ఈ రోజు పేరు నాని మాట్లాడినా, అంబటి రాంబాబు మాట్లాడినా, నన్ను 4 మాటలన్నా, ఏ నువ్వు ఏ మంత్రి వాయి, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు నీటి పారుదల ఏం చేసినావు, పోలవరం ఏం చేసినావు అని వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళ చెవి పట్టుకొని టాపిక్ దగ్గరికి లాగ తీసుకునిల్లండి. సో అయితే జనసేన ఏంటి లైన్ మారిపోయింది ఇప్పుడు, ఇంకా స్ట్రాటజీ మార్చారు? చాలా మారిపోయింది సార్, తిట్లు తినడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. ఎందుకంటే మమ్మల్ని అంటే ప్రజలు రియాక్ట్ అవుతున్నారు, రియాక్ట్ అవ్వాల్సింది ప్రజల్ని. వాళ్ళు ఒక మాట మేము ఒక మాట అంటే మాటల యుద్ధం జరిగి అసలు విషయం డైవర్ట్ అయిపోతుంది. ఇప్పుడు అసలు కీలకమైన విషయం కోడికత్తి సీన్ విషయం ఉంది, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు విషయం ఉంది, పోలవరంలో ఎంత స్కామ్ జరిగిందో రెక్టిఫై చేస్తానంటూ ఈ రోజు ఒక్క స్కామ్ కూడా బయటకు పెట్టలేకపోయారు. అదే రకంగా రాష్ట్రానికి రాజధాని లేదన్న టైంలో ఈ రోజు ఋషికొండలో విల్లాగడుతున్నారు, కొన్ని 100,000 కోట్ల భూ కబ్జాలు వైజాగ్ లో జరుగుతున్నాయని రేపటి రోజు ఆయన వారాహి వెహికల్ సాక్షిగా కొన్ని తీర్మానాలు కొన్ని విషయాలు వెలువరుస్తారు. వీటన్నిటి వారాహి గురించి మాట్లాడదాం. వారాహి గురించి ఇప్పుడు ఓకే, 2 జిల్లాల్లో వారాహి అయిపోయింది, ఏంటి వైజాగ్ యాక్షన్ ప్లాన్ ఏంటి? వారాహి ఎల్లుండి స్టార్ట్ కాబోతుంది కదా, 10th అండి. సార్ అయితే మాకు చెప్పిన ఇంటిమేషన్ ఏంటంటే ఒక్క సీటు కూడా వైజాగ్ లో గెలవనివ్వను అన్నారు. మరి అంత తగ్గ ఆయన ఏదైతే వర్కౌట్ చేస్తారు? ఇప్పటి వరకు ఆ గోదావరి జిల్లాలో 2 జిల్లాల్లో సీటు గెలవనీ అన్నారు, ఇప్పుడు 3వ జిల్లా కూడా యాడ్ అవుతుంది ఇప్పుడు. అదే సార్, అంటే ఎంత ఎవిడెంట్రీ పట్టుకున్నారు అని. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ 30,000 పై చెలుపు తప్పిపోయిందంటే ఎలా తప్పిపోయిందంటూ కృష్ణలంకలో ఒక కంప్లైంట్ పెట్టి సెక్షన్స్ పెట్టారు. అదే రకంగా ఎవరైతే రంగవల్లి గారితో విజయవాడ కోర్టులో కేసు వేయించారు, జడ్జి గారు అడిగారు మీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏది, మీ ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏది, లేకపోతే ఈ రోజు చిక్కటిని చిరునవ్వుతో వచ్చేటటువంటి వాలంటీర్ వ్యవస్థ గురించి క్వశ్చన్ చేశారు. అదే రకంగా రేపు జరగబోయే వారాహి వెహికల్ సాక్షిగా భూ కబ్జాలలో ఏమేమి జరుగుతున్నాయి, ఈ రోజు వైజాగ్ లో ఎంత మంది జనవాణిలో కేసులు నమోదు చేస్తుంటే అవి పట్టుకోవడానికి వీలు లేకుండా నో వాటర్లో బంధించేశారు. మిగతా అన్ని చోట్ల జనవాణి జరిగిందండి, మీరు గమనిస్తే విజయవాడలో నేను దగ్గరుండి వెళ్ళి అవును చాలా జిల్లాలో చేశారు కదా, అవును చెక్కులు పంపిణీ టైంలో కూడా చేశారు కదా, ఏమేమి ఇస్తారు ఎలాంటి కంప్లైంట్లు అని చూస్తే డిఫరెంట్ కంప్లైంట్స్, మా ఇల్లు కూల్ చేశారు, మా ఓటర్ కార్డులు తీశారు, మా పెన్షన్స్ ఆగిపోయినాయి, లేకపోతే మా బిడ్డ మీద తప్పుడు కేసులు వేసినారు, మా భూములు లాక్కున్నారు అన్నారు. కానీ
ఒక్క వైజాగ్ లో కేవలం భూ కబ్జాలు మాత్రమే జరుగుతున్న కేసులు. ఇవన్నీ జనవాణి సాక్షిగా ఎక్కడ బయటకు వస్తాయని నో వాటల్లో ఆయన్ని ఆపేసి, నువ్వేమన్నా ఎమ్మెల్యేవా, నువ్వేమన్నా ఎంపీ అనుకున్నావా, నువ్వు కనీసం ఉన్న కార్పొరేటరా, నువ్వు ఎలా జనవాణి కండక్ట్ చేస్తావు అని. ఒక వ్యక్తి సమస్యని ఇంకొక వ్యక్తి తీర్చడానికి వాడు లాయర్ అవ్వక్కర్లేదు, వాడు పొలిటికల్ లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, వాడు ఒక సాధారణ పౌరుడు. ఈ రోజు మీ సమస్య ఉందంటే నేను తీర్చొచ్చు, నా పరిధి వరకు తీర్చొచ్చు. ఈలోగ జనవాణిలో ఇదిగోండి ఇటువంటి సమస్యలు నమోదవుతున్నాయి, కలెక్టర్ గారు స్పందనలో ఏమి స్పందిస్తున్నారు అంటే పక్క రాష్ట్రంలో లేదండి ఈ స్పందన, కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ప్రతి సోమవారం స్పందన లేని స్పందనలు జరుగుతున్నాయి. సో దీంట్లో ఇది గురించి డిస్కస్ చేయండి. ఇలా భూ కబ్జాలు జరుగుతున్నాయంట, సొసైటీ భూములు కబ్జాలు చేసేస్తున్నారంట, లేకపోతే ఎయిర్పోర్ట్ దగ్గర మా భూములు ఆక్రమించేశారు, మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి, మా భూముల్లో ఇంకొకళ్ళు ఉండిపోయారని చెప్తారు. సో ఈ ఆక్రమించిన ప్రతి ఒక్కడు అధికార పార్టీ వ్యక్తి అన్న విషయం బయటకు వస్తుందని జనవాణి నోరు నొక్కేస్తుంది. ఈ రోజు వారాహి వెహికల్ నొక్కేస్తారా, వాళ్ళ వల్ల అవుతుందా, ఎలా తిరుగుతుందో చూస్తానని తొడలు కొట్టిన వ్యక్తి వైజాగ్ వ్యక్తి. ఈ రోజు అదే వైజాగ్ లో సార్ వెళ్తున్న టైంలో ఎటువంటి విలువైన విషయాలు వ్యక్తపరుస్తారు. సో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారికి కౌంటరా అక్కడ వైజాగ్ లో వారాహి యాత్ర? నాట్ ఓన్లీ గుడివాడ అమర్నాథ్ గారు అండి, ఆయన టార్గెట్ ఎప్పుడు జగన్ 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 అనే మాట్లాడుతారు. ఈ రోజు అంబటి రాంబాబు గారికి పేరు నానికి కొడాలి నానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది, ముందు జగన్. సో ఇలాగా గన్ ఉంటే సరిపోదు, బుల్లెట్ ఉండాలి అంటూ రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూస్ ని ఎండగట్టడం పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. రాజశేఖర్ గారు జాయిన్ అయ్యారు. రాజశేఖర్ గారు సార్ వినపడుతుంది నా వాయిస్? రాజశేఖర్ గారు యా రాజశేఖర్ గారు రైట్ సార్, ఓకే. యా నెక్స్ట్ ప్రాజెక్టులకు సంబంధించి ఏ ఇష్యూని హైలైట్ చేయబోతున్నారు? ప్రాజెక్టులకు సంబంధించి ఇష్యూస్ హైలైట్ చేసే క్రమంలో రజని గారు, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిధులు ఎందుకు ఇవ్వలేదు, ఇటువంటి ప్రశ్న అరైజ్ చేసినప్పుడు బీజేపీ మీ పార్ట్నర్ పార్టీ కదా, మీరెందుకు అడగట్లేదు, మీరేం పోరాటం చేశారు నిధుల కోసం అనే ప్రశ్నని జనసేన ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. ఎస్, దాని గురించి కూడా అధ్యక్షులు వారు చెప్పారు, మీరు కూడా వీడియో చూసుంటారు. ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గానీ, స్పెషల్ స్టేటస్ గురించి కానీ, పోలవరంలో కానీ బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి నేను గొంతెత్తి మాట్లాడతాను, దాంట్లో ఎటువంటి సందేహం లేదన్నారు. అప్పట్లో మీరు గమనిస్తే 2000 టైంలో అంటే చంద్రబాబు గారితో పాటు కలిసి వర్క్ చేసి ఆయన గెలిపించినప్పుడు టైం కూడా రాజధాని రైతుల గురించి సిఆర్డిఏ చట్టంలో పొందుపరచాలా, రైతులకి రక్షణ చట్టాలు ఇవ్వాలా, వాళ్ళ భూములు లాక్కుంటున్నప్పుడు, వాళ్ళ భూములు తీసుకుంటున్నప్పుడు ఒక చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళకి అవకాశం కల్పించాలన్న వ్యక్తి. ఈ రోజు చంద్రబాబు పక్కనే ఉన్నాడు కదా అని చంద్రబాబుకి చెక్క భగజం చేయరండి. తప్పు ఉంటే ఎవరైనా కూర్చొని చేస్తారు, పక్కన ఉండే బీజేపీ అయినా, దగ్గరుండి గెలిపించినటువంటి టీడీపీ అయినా, ఆయన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులనైనా ఖచ్చితంగా ఎండగడతారు. తప్పుని క్వశ్చన్ చేయడమే ఆయన హక్కు, లేకపోతే ఆయన ఎంత మందిని కోల్పోయి ఒంటరిగా పోరాటం చేస్తారండి, ఒంటరిగా పోరాటం చేస్తారు. ఈ రోజు 2 స్థానాల్లో ఓడిపోయాడని మాట్లాడుతున్నాడే, గెలిచిన వాడు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు, జాబ్ క్యాలెండర్ లేకుండా చేశాడు, పోలవరం కంప్లీట్ కాకుండా చేశాడు. 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి జనవాణిలు పెట్టి ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటూ, జన లేకపోతే సైనికులకు ఫండ్ ఇచ్చుకుంటూ, లేకపోతే ఈరోజు రైతులు కౌలు రైతులు చనిపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటూ, ఈరోజు జనాల్లోకి వెళ్తూ ఇంత ఇదిగా సేవ చేస్తూ, ఉద్దాండం కానీ లేకపోతే ఇంకొక ఏరియాలో కానీ ప్రతి చోట ఆయన రియాక్ట్ అవుతున్నారు. పని వచ్చినోడు పదవి ఉన్నాడు పని చేస్తే కాదండి, పదవి లేకుండా 2 చోట్ల ఓడిపోయినా సరే జనాల్లోకి వెళ్ళి పని చేయడం అనేది గొప్ప విషయం. కానీ రాజధాని లేదు, రాజధాని లేదు అనే రాజధాని లేదు అనే విషయాన్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? ఇప్పుడు రాజధాని అమరావతి కాదా ఆంధ్రప్రదేశ్ కి? రాజధాని అమరావతి, మరి ఏది అమరావతిలో ఒక కిటుక మీద రాజధానిలో అభివృద్ధి లేదు అన్నాడు. కానీ రాజధాని లేదు ఎట్లా, ఆయన 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్న తర్వాత ఆబ్వియస్లీ అమరావతి రాజధాని కదా. సో 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటే రాజధాని మీద ఏదైనా వర్క్ జరుగుతుంటే, అది రాజధాని డెవలప్ చేయాలనేది పాయింట్ మాట్లాడాలి మీరు. ఇప్పుడు రాజధాని డెవలప్ చేయట్లేదు, రాజధాని అభివృద్ధి చేయట్లేదు అనేది పాయింట్ అవుతుంది, కానీ రాజధాని లేదు అనేది పాయింట్ అవ్వదు కదా. సార్ మరి మాకు అర్థం కట్టలేదు సార్, జీకే పెట్లో మేము ఏం రాయాలా? రేపు గ్రూప్ రాజధాని అమరావతి, అమరావతి సో అమరావతి
మాత్రం రాయడానికి లేదట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మేము సుప్రీం కోర్టులో పెండింగ్ ఉందని చెప్తున్నాడు ఆయన. సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ గా శాసనసభలో పెట్టిన బిల్లును వెనక్కి తీసుకున్న తర్వాత ఇంకా రాజధాని మేము ఇంకా మూడు పెడుతున్నాం నాలుగు పెడుతున్నాం అనడానికి లేదు కదా కొత్త బిల్లు వచ్చే వరకు. సో మీరు చెప్పినట్టు ఒకటే రాజధాని అమరావతి. ఎగ్జాక్ట్లీ అమరావతి అప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి ఏంటిది ఆరు నెలల్లో కన్స్ట్రక్షన్ చేయమని నా వల్ల కాదు డబ్బు లేదు అంటూ సుప్రీం కోర్టుకి వెళ్ళాడు. ఈ రోజుకి ఏమి జరగకపోతుంటే అది రాజధాని మూడు పంటలు పండి సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్నట్టున్నారు కదా. సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్నారు. అమరావతి ఒక ఊరుగానే మిగిలిపోయిందండి ఈ రోజు. నిజంగానే వాడు చెప్పినట్టుగా చిట్టడవులు చెట్లు పెరిగిపోయి మొన్నటి రోజు కాపలాకి వచ్చిన పోలీసుని ఒక పాము కరిసి చనిపోయిన దౌర్భాగ్య ఘటన కూడా చూసాం. ఈ రోజు పోలీసులు కూడా అమరావతిలో గస్తీ గాయాలంటే ప్రాణాలు బిగబెట్టుకునే పరిస్థితి అయిపోయింది. ఈ రోజు మూడు సో ఇప్పుడు జనసేన ఎజెండా అమరావతి రాజధాని అభివృద్ధి అనేది కూడా జనసేన ఎజెండాలో ఉండబోతోంది. 100% ఉంటుందండి. బీజేపీతో క్లబ్ అయినా లేకపోతే ఇంకొక రకంగా ఏది జరిగినా రైతుల పక్షాన ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ప్రజల ఆశయం ప్రజల ఇష్టాయిష్టాలకు అనుగుణంగానే పార్టీ నడుస్తుంది. రైతుల హక్కులు కాపాడడం పాయింట్ అవుతుందా? అక్కడే రాజధాని ఉండాలి ఒకటే రాజధాని ఉండాలి అనేది పాయింట్. రైతుల హక్కులు కదండి ఒక్కటే రాజధాని ఉండాలి. ఏ రాష్ట్రానికైనా ఒకటే రాజధాని. ఓకే ఓకే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మంత్ వైజాగ్ వెళ్తున్నారట. వైజాగ్ షిఫ్ట్ అవుతున్నారు. మీరే చెప్తున్నారు ఇల్లు రెడీ అయిపోయింది అంతా రెడీ అయిపోయింది నెక్స్ట్ మంత్ ఆయన షిఫ్ట్ అయిపోతున్నారు. అక్కడికి కాపురం పెడతానని కూడా ఇప్పటికి చెప్పేశారు అక్కడికి వస్తున్నారని. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వెళ్ళడానికి 10 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటున్నారు. సో ఏంటి అక్కడ రాజధాని వస్తోంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి విశాఖపట్నానికి రాజధాని వస్తోంది అంటూ అక్కడ ఆశలు పెట్టుకున్న జనాలకు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటనలో ఇబ్బందులు లేకపోతే ఇంకేదో క్రియేట్ చేసే పరిస్థితి ఉండదా? ముఖ్యంగా ఆయన ఎక్కడ రాజధాని పెడతాడో ఎక్కడ రాజధాని ఉంటుందో ముందు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టేస్తాడు సార్. తాడేపల్లి ప్యాలెస్ లో కూడా ఆయన తొందరగా ఇల్లు కట్టుకుంది ఇదే రాజధాని అని. ఎందుకంటే ఈ రోజు లింగం నేను రమేష్ గారి ఇంట్లో అద్దింట్లో ఉంటున్నాడు నేను సొంత ఇల్లు కట్టుకున్నాను ఇదే రాజధాని చేస్తానని జనాల్ని నమ్మం పలుకుతాడు. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని తల్లిని చలిని బావు గారిని మొత్తాన్ని రంగంలో తిప్పుతాడు. తండ్రి ఫోటో పట్టుకొని ఫ్లెక్సీ పట్టుకొని నాన్నగారు ఓదార్పు యాత్రను జనాల్లోకి వస్తారు. గొడ్డల పోట్లు లేకపోతే కోడి కత్తులు ఇవన్నీ ఒకెత్తు. వీటి అన్నిటికీ మించి ఆయన గెలవడం ఒకెత్తు. సో ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడు పాదం పెడతాడు ఇల్లు కడతాడు. రాజశేఖర్ గారు వచ్చారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అటాక్ ఆయన పిచ్చుకు పైన బ్రహ్మాస్త్రం లాగా ఎందుకు సినిమా ఇండస్ట్రీ పైన పడుతున్నారు? మీరు రాజకీయ నాయకులు కదా రాజకీయాలు చేసుకోండి ఆ ప్రాజెక్టులు ఏంటి జనాలకి ఏం తేవాలి ప్రత్యేక హోదా ఏంటి ఇవి చూసుకోండి కదా అంటూ నేను కొన్ని కామెంట్స్ చేశారు. దానిపైన మీ పార్టీ వాళ్ళు చేస్తున్న విమర్శలపైన చర్చ. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనుకున్నప్పుడు మరి వాళ్ళు కూడా అలాగే ఉండాలి కదా. సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ లాగా ఉండాలా? రాజకీయ నాయకులు రాజకీయ నాయకులాగే మాట్లాడాలి అంతే కదండి. వాళ్ళు ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. ప్రభుత్వంపై కొన్ని కామెంట్స్ చేశాడు. చేసినప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా మా మీద. ఖచ్చితంగా ఆన్సర్ చెప్తాం మేము. ఇప్పుడు ఆయన ఏమో భగవద్గీత చెప్పలేదు లేదా బైబుల్ చెప్పలేదు ఖురాన్ చెప్పలేదు ఆయన. రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు ఆయన. చిరంజీవి గారు అంటే యాక్చువల్గా విమర్శ దగ్గర సూచన కాదా? గౌరవం మీరు రాజకీయ పార్టీలు మీరు పథకాల గురించి ఆలోచించండి ప్రాజెక్టు గురించి ఆలోచించండి సినిమా వాళ్ళు ఏదో ట్యాక్స్లు కట్టుకుంటారు చిన్న 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 వ్యాపారం అది దాని గురించి ఎందుకున్నారు? ఇది విమర్శగా కనపడుతుందా సూచనగా కనపడుతుందా? ఇప్పుడు సూచన చేయడానికి ఆయన రాజకీయ నాయకుడు కాదు. చిరంజీవి గారు రాజకీయాలు ఎప్పుడు వదిలేసేసారు. ప్రత్యేకంగా ఒక సినిమా ఫంక్షన్ ఆ సందర్భంగా అప్రస్తుతం అది అక్కడ మాట్లాడటమని. సో అక్కడ మాట్లాడారు కాబట్టి వచ్చింది. అదే అయినా రాజకీయ వేదిక మీదకి వచ్చి లేదా రాజకీయంలో లేదా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు అనుకోండి, దానికి ఏం అభ్యంతరం ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. దాని విమర్శగానే ఖచ్చితంగా ఎవరు తీసుకునే విధంగా వాళ్ళు తీసుకుంటారు. కానీ చిరంజీవి గారు అంటే ఒక ప్రత్యేకత ఉంది, ఆయనకంటే ఒక గౌరవం ఉంది కాబట్టి దాని గురించి ఎంత చర్చ జరుగుతుంది. వేరే వాళ్ళు ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడు ఆయన రాజకీయంగా ఇటువంటి కామెంట్స్ చేయలేదు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సారీ చిరంజీవి గారు ఇటువంటి కామెంట్స్ చేస్తుంటారు అనుకుంటున్నారు? అదే ఇప్పుడు ఇటీవల కొందరు హీరోస్ తోటి కలిసి ముఖ్యమంత్రి గారిని కలిశారు. కలిసినప్పుడు బయటకు వచ్చి చక్కగా ఆయా ముఖ్యమంత్రి గారి గురించి వారి పరిపాలన గురించి లేదా వాళ్ళు వెళ్ళిన సమస్యలు ముఖ్యమంత్రి గారు స్పందించిన విధానం గురించి పొగిడారు.
సో పొగిడి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రోజు ఈ విధంగా మాట్లాడటం అనేది కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సో ఏది ఏమైనా ప్రభుత్వం పైన ఎవరైనా విమర్శ వచ్చారు, చిరంజీవి గారు కానీ మరొకరు కానీ మరొకరు కానీ సహజంగా ఒక విమర్శ చేసినప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా మా నాయకులు మంత్రులు స్పందిస్తారు, కాబట్టి దాని మీద కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మేము చిరంజీవి గారు మాట్లాడిన దాన్ని కూడా మేమేం తప్పు పట్టాల, ఎందుకంటే ఆయన మాట్లాడేసింది ఆయన మాట్లాడాడు. ఇక ఆయన మరి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా మాట్లాడారా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారా అనేది ఇమ్మెటీరియల్. ఆయన మాట్లాడిన తర్వాత ఏ సందర్భంలో మాట్లాడినప్పటికీ ఆయన ఒక మాట మాట్లాడిన తర్వాత దానికి కాన్సర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంటుంది, కాబట్టి మేము దానికి తీటుగానే సమాధానం చెప్పడానికి నేను నిర్ణయించాను. కానీ రాజశేఖర్ గారు, ఆంధ్రప్రదేశ్లో మిగతా సమస్యలన్నింటినీ పోలవరం ప్రాజెక్టు, ఇంతకుముందు రజనీ గారు చెప్తుంది అదే, చాలా ప్రజలకు సంబంధించిన చాలా ఇష్యూస్ పైన చర్చ డీవియేట్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రో అనే ఒక సినిమా చుట్టూ రాజకీయాలను తిప్పుతూ ఉంది చాలా కాలంగా, ఒక అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ చేస్తుంది అని. సార్ ఇప్పుడు చిరంజీవి గారు మాట్లాడారు కాబట్టి అటెన్షన్ డైవర్ట్ అయింది, ఇప్పుడు మేము మాట్లాడాల్సి వచ్చింది అని అలా ఉంచండి. బ్రో అనే సినిమాలో అంబటి రాంబాబు గారిని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి అందులో పెట్టారు కాబట్టి మేము మాట్లాడాల్సి వచ్చింది. అంటే ఎవరు డైవర్ట్ చేస్తున్నారు, వాళ్ళు డైవర్ట్ చేశారు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు డైవర్ట్ చేశారు, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు సమాధానం చెప్పాం. సో డైవర్ట్ చేస్తుంది ఎవరు కాదు, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి పైన చాలా సినిమాలు వచ్చాయి. సరే మీ పార్టీ వాళ్ళు తీసారా లేదా పక్కన పెడితే, వర్మ గారు సినిమా తీశారు, పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ డైరెక్ట్ గా పెట్టి తీశారు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఈ స్థాయిలో స్పందించలేదు కదా. చిన్న స్కూప్స్ క్యారెక్టర్స్ జనరల్గా పెడుతూ ఉంటారు, దానికి ఈ స్థాయిలో రెస్పాండ్ అయిపోయి దాన్ని మొత్తం ఎజెండాగా చేయాల్సినంత అవసరం ఉందా రాజశేఖర్ గారు? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు అని చెప్పి మేము స్పందించకుండా ఉంటుంటారు. ఆయన విధానం ఆయనది, ఆయన ఎందుకు స్పందించలేదు, ఆయనకు ఉన్న ఆబ్లిగేషన్ ఏందో, ఆయన ప్రాబ్లం ఏంటో మాకు తెలియదు. అది ఆయన ఎందుకు స్పందించలేదు అని చెప్పి కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా చిరంజీవి గారు ప్రభుత్వం మీద మాట్లాడినటువంటి మాటలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. సో మేమేం అక్కడ అధికారంలో లేము, లేదా మా ఏం అధికారంలో కేంద్ర ప్రభుత్వం లేదు. గత ప్రభుత్వం వీళ్ళ మద్దతుతోనే అధికారంలో ఉంది, గతంలో వీళ్ళు మంత్రులు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళతో కలిసి ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసే ఉన్నారు 4 సంవత్సరాలు. ఆ సమయంలో ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు కదా. ఏంటి ఆందోళన చేశారండి, ఏమొక్కటి చెప్పండి, నేను ఒక్క మాట చెప్తాను. పాచిపోయిన లడ్డు అనే వర్డ్ బాగా పాపులర్ కదా, అప్పుడు మాకు ప్యాకేజ్ ఎందుకు, లడ్డు పాచిపోయిన లడ్డు ఇస్తారని అడిగారు కదా పవన్ కళ్యాణ్ గారు. అలా కాదండి, పాచిపోయిన లడ్డు అని అడిగితే అది పెద్ద ఉద్యమం. అది ఆయన, నేను ఒక్కటే చెప్తా, ఆయన ఉద్యమం ఎలాంటిదో నేను చెప్తా ఒక్కటే మాట. పవన్ కళ్యాణ్ అప్పుడు ఏం చేశారంటే, అవిశ్వాస తీర్మానం పెట్టండి, నేను అన్ని రాష్ట్రాలు తిరిగి అందరినీ కూడగట్టి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రత్యేక హోదాను సాధించుకుందాము, మీకు దమ్ముంటే ముందు అవిశ్వాస తీర్మానం పెట్టండి అని మా మీద మాట్లాడి. మేము అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఆయన అసలు అడ్రస్ లేదు, ఆయన అడ్రస్ ఎక్కడుందో కూడా తెలియదు, ఏ ఒక్క రాష్ట్రం పోలేదు, ఏ ఒక్కరితో మాట్లాడి. ఇదే ప్రత్యేక హోదా కోసం విశాఖపట్నంలో క్యాంటీన్ ర్యాలీ జరుగుతూ ఉంటే స్టూడెంట్స్ ని, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు పత్తా లేదు, అక్కడికి రాను కూడా రాలేదు. సో ఇలా ఉంటే ఆయన ఉద్యమాలు సార్. మళ్ళీ మ్యూట్ లో ఉన్నారు. సార్ మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నారు సార్. మ్యూట్లో ఉన్నారు రాజశేఖర్ గారు. రియాక్షన్ అంటే ఎన్నిసార్లు అవుతారు సార్? 110 సార్లు సినిమా గురించి రియాక్షన్ అయితే టైం వేస్ట్ కదా. వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రులు అయితే, మనం అంటే ఏదో ఖాళీగా ఉన్నాం, మన రేటింగ్ కోసం డిబేట్లు చేస్తాం, వాళ్ళకేం బోల్డ్ పనులు ఉంటాయిగా. యా ప్లీజ్ 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 సార్, ఇప్పుడు స్టార్ట్ నచ్చురాదు, యా యా కంప్లీట్ చేయండి. సో ఇప్పుడు అలాంటి ఇప్పుడు చాలా సీరియస్ గా ఆ టైంలో ఉద్యమాలు అనేటువంటిది చేసినప్పుడు కోఆపరేట్ చేయాలి. కానీ మేము ఇప్పుడు చిరంజీవి గారు ఇప్పుడు అడిగారు కదా ప్రత్యేక హోదా కోసం తెచ్చుకునే దానికి చూడమని, కరెక్టే. సరే ఇప్పుడు ఈ రోజు బీజేపీతోనే ఉన్నారు కదా పవన్ కళ్యాణ్, బీజేపీతోనే కలిసి ఉన్నారు కదా,
ఆ పార్టీ తోటి కలిసి రేపు ఎన్నికలకి వెళ్తున్నా ఉన్నా ఎన్నికలు అయిన తర్వాత ఆ పార్టీ తోటి ఇప్పటి వరకు కూడా పయనిస్తాను ఉన్నారు కదా ఎందుకు ఎందుకు మరి ఏ కారణం చేత బీజేపీతో చేతులు కలిపినట్టు చెప్పమనండి ఎన్నికలు మీరు ఎందుకు తీసుకున్నారు అది పవన్ కళ్యాణ్ గారికి కూడా చేసిన సూచనగా తీసుకోవచ్చు కదా మీ రాజకీయ పార్టీలు అన్ని అన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ఏమండి చిరంజీవి గారు రాజకీయ పార్టీలు మీరు ప్రత్యేక హోదా గురించి పథకాల గురించి వీటి గురించి చూసుకోండి అన్నాడు ఆ మాట పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ప్రత్యేక హోదాపై పోరాటం చేయండి అని చిరంజీవి గారు చెప్పినట్టుగా చూడొచ్చు కదా వైఎస్ఆర్పీ మాత్రమే ఇప్పుడు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదండి స్పష్టంగా ఆయన వాళ్ళతో కలిసి ఉన్నాడు కాబట్టి ఎందుకంటే గతంలో చిరంజీవి గారు చాలా సార్లు పవన్ కళ్యాణ్ అసలు ఈ చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు పెట్టుకుంటాడో ఇది ఇది అనవసరమైనటువంటి వ్యవహారం ఆయనతో రాజకీయాలు ఆయనతో కలిసి పోటీ చేయడం అనేది నాకు ఇష్టం లేదు నేను చెప్పి చూశాను నేను ఈవెన్ నాగబాబు ద్వారా నేను ఆయనకి చెప్పడం కూడా జరిగింది చెప్పడం జరిగింది ఆయన కూడా ఆయన వినలేదు వాళ్ళది ఎవరి విధానం వాళ్ళది అని వదిలేసిన పరిస్థితుల్లో చూసాం మనం ఆ రోజు ఏది ఏమైనా ఒకటి సార్ ఆయన ఏ సందర్భంలో మాట్లాడారో ఎలా మాట్లాడారు అనేటువంటిది ఒక మాట మాట్లాడిన తర్వాత మేము ఆన్సర్ చేస్తాం మళ్ళీ ఆయన రాబోయే మళ్ళీ రాజకీయంగా మాట్లాడితే ఖచ్చితంగా రాజకీయం మాట్లాడతాం లేదా ఆయన ఆ విషయాన్ని ఆయన వదిలేస్తాం మేము ఖచ్చితంగా మేము వదిలేస్తాం దాని గురించి సాగదీయాల్సినటువంటి అవసరం ఎందుకంటే చిరంజీవి గారు కూడా సౌమ్యులు ఆయన తొందరపడి మాట్లాడేటువంటి వ్యక్తి కాదు ఆయన అంటే కూడా మా అందరికి కూడా అభిమానమే కానీ ఇప్పుడు ఎందుకు మాట దొరిలారు అనేటువంటి దాని మీద చివరిగా ఒకదానికి ఆన్సర్ చెప్పండి అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి ఇరిగేషన్ మంత్రిగా వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బ్రో సినిమా కలెక్షన్స్ ఏ రోజు ఎన్ని రోజులు ఎక్కడ వచ్చాయి కలెక్షన్స్ అనేది చెప్పారు సో ఒక మంత్రి సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడినప్పుడు ఒక సినిమా హీరో రాజకీయాల్లో మీరు ఇలా చేయండి అని ఒక సూచన చేయడం ఎందుకు మీకు తప్పు అనిపించింది మరి ఇప్పుడు చిరంజీవి గారు గురించి అదే ఏమైనా క్యారెక్టర్ పెట్టేసి ఉంటే బ్రోలో అప్పుడు చిరంజీవి గారు కూడా మాట్లాడేవాడు ఆ బ్రో అనే సినిమాలో అంబటి రాంబాబు గారిని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేశారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయ్యారు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు అందులో ఆయన క్యారెక్టర్ పెట్టారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అవడం జరిగింది ఆయన దాన్ని ఇవ్వడం జరిగింది కాకపోతే లేకపోతే ఎవరు పట్టించుకుంటారండి రజనీ గారికి ఏదో అబ్జెక్షన్ రజనీ గారు ఏంటి సార్ ఈ మధ్య కాలంలో వ్యూహం అని ఒక కుటుంబ కథా చిత్రం తీశారండి దాంట్లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతున్నప్పుడు జగన్ గారు ఎక్కడున్నారో మీరు అందరికీ తెలుసు అదేదో శీర్షాసనం వేశారు దాని గురించి మేము ప్రస్తావించాం కానీ చంద్రబాబు గారు నవ్వుతున్నట్టు చెప్పారండి చంద్రబాబు గారు నవ్వుతున్నట్టు వీళ్ళు ఎలా చూసారు ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టారా అందుకని చంద్రబాబు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఎవడురా నువ్వు సినిమా తీయడానికి రాజశేఖర రెడ్డి గారు నాతో కలిసి పనిచేసిన వ్యక్తి ఆయన చనిపోయినప్పుడు గబగబా పరిగెట్టుకుని నేను కూడా ఆయన చూడడానికి వచ్చాను నేను ఎందుకు నవ్వుతాను నా గురించి ఎలా సినిమా తీస్తావు నువ్వెంత నీ స్థాయి ఎంత అంటూ వర్మ మీద కానీ దీని మీద డిబేట్ పెట్టలేదండి అంటే సార్ చెప్పింది కరెక్ట్ వాళ్ళు రియాక్ట్ కాకపోవచ్చు మేము రియాక్ట్ అవుతున్నాం అంటారు కానీ ఖాళీగా ఉండే మీలాగా నాలాగా సార్లా కాదు కదా వాళ్ళకి ఒక శాఖ ఉంది నీటి పారుదల శాఖ ఉంది ఈ రోజు వర్షాలు వచ్చి కుప్పలు తెప్పలుగా డ్యాములు పగిలిపోతున్నాయి పోలవరానికి డబ్బులు లేవు పలుమార్లు వీరు ఢిల్లీకి పర్యటన చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అవినాష్ రెడ్డి గారిని తీసుకుని నన్ను కూడా తీసుకుని ఇలా పోలవరం ఏదో కంప్లీట్ చేద్దాం అనిల్ ఏదో తొడలు కొట్టాడు నేనేమి చేయలేకపోతున్నా నాకు కూడా ఒక అవకాశం అండి ఎక్కడైనా రిబ్బన్ కట్ చేస్తానని ఎందుకు మాట్లాడలా ఢిల్లీకి ఈయన వెళ్ళాడండి ఈడీ కంప్లైంట్ ఇవ్వడానికి అమెరికా నుంచి ఫండ్స్ వచ్చినాయి ఈ సినిమా మీద పెట్టినాడు ఎవడి మీద ఎవడు పెడితే మనకి ఎందుకయా మనం పోలవరం చేయాలా కంప్లీట్ చేయాలా మనం నీటిపారుదల శాఖలో చూడాలా ఈరోజు సినిమా వాడు రాజకీయం మీద ఎందుకు మాట్లాడతా ఈరోజు రాజకీయ నాయకుడు అంటే సినీ దర్శకుడు అవుతాడట నాకు అవ్వాలనిపిస్తుంది నేను పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటానని ఈరోజు రాజశేఖర్ గారు మాట్లాడచ్చు మేము మాట్లాడచ్చు మేము కాలే మనుషులు కానీ ఆయన నీటిపారుదల శాఖ మంత్రి దాని గురించి మాట్లాడవా రియాక్షన్ అంటే ఇంత రియాక్షన్ ఇంత రియాక్షన్ ఎందుకు సార్ టైం వేస్ట్ ఎందుకు మీరు దేని గురించి చేయాలా దేని గురించి డెవలప్మెంట్ చూపించాలి అది వదిలేసి ప్రో కలెక్షన్ ఒక సైడ్ క్యారెక్టర్ అసలు హీరో వేరు వీటి అన్నిటికీ చెప్పిన సమయం కదా రాజశేఖర్ గారు చెప్పండి వేరు ఆయన వేరు కదా ఇప్పుడు మీకు సమయం వేస్ట్ నాకు కూడా సమయం వేస్ట్ అవును సార్ నేను కూడా నా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు డిబేట్ లో ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కాదు ఇది ఏదో వచ్చింది చిరంజీవి గారు ఏదో ఒక మాట అన్నారు అది మంచుకో చెట్టుకో ఏదో ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు దాని మీద కూడా సహజంగా మా సైడ్ నుంచి కూడా ఏదో మాట్లాడడం జరిగింది అంతే ఏ దీని గురించి మళ్ళీ రాంబాబు గారు ఏమన్నారు లేక వాళ్ళు ఏమన్నారు సమయం ఉందా లేదా అనేది వాళ్ళకి సమయం ఉన్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ మనకు కూడా సమయం లేదు నాకు మీకు మీరు ఒక అడ్వకేట్ గా
మీరు కూడా మీ మీ పని మీటే, నాకు కూడా ఒక చైర్మన్ గా నాకుండే పనులు నాకు ఉన్నాయి. డిబేట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఇష్యూని పవన్ వర్సెస్ జగన్ గా మార్చే ప్రయత్నం చాలా సీరియస్ గా చేస్తుందనే విషయం మాత్రం అర్థమవుతోంది. రైట్, రజనీ గారు కంక్లూడింగ్. సార్, ఇదేంటంటే సార్ సీరియస్ అయినా ఇంకొకళ్ళ సీరియస్ అయినా మన విలువైన సమయాల్ని ఒక పనికి మాలిన విషయాల గురించి డిస్కస్ చేయకూడదు. ఆయన ఒక నీటి పారుదల శాఖ మంత్రి, బ్రో సినిమాలో 5 నిమిషాలు వచ్చిన బిట్ గురించి ఒక 60 నిమిషాలు లేకపోతే ఒక 6 రోజులు లేకపోతే ఢిల్లీ దాకా పర్యటన వెళ్ళడం, సినిమాలో లాభాలు వస్తున్నాయా నష్టాలు వస్తున్నాయా ఆయనకి ఎందుకండి, పోలవరం ఎక్కడ ఆగిపోయింది, ఎంత ఫండ్ వస్తే కంప్లీట్ చేస్తాం, ఈ రోజు బీజేపీతో ఈయన సాంగత్యంగా ఉన్నారన్నారు. నిన్న మొన్నటి దాకా ఆయన సిబిఐ కేసుల గురించి లేకపోతే అవినాష్ రెడ్డి గారి కేసు గురించి ఎవరిని కలవడానికి వెళ్తున్నాడు, సెంట్రల్ నేగా లేకపోతే అమిత్ షా గారినా లేకపోతే మోడీ గారినా, అప్పటికి వెళ్ళినప్పుడు స్పెషల్ స్టేటస్ అని అడగచ్చుగా. అంటే ఈ రూపు ఆయన పదవి కూడా లేదు, 2 చాట్ల ఓడిపోయినప్పుడు రాష్ట్రాన్ని ముద్రిస్తారండి. ఈ రోజు మాకు పదవి వస్తే మేమేమైనా చేస్తాం, మీరు పదవిలో ఉన్నారు 151 సీట్లు మెజారిటీ గల వ్యక్తులు, రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం లేదు, ఏమి కంప్లీట్ అవ్వలేదు, రాజధాని ఉంది, రాజధాని ఉంది, రాజధాని డెవలప్ చేయట్లేదు, రాజధాని ఉంది, రాజధాని ఉంది, ఓకే, నిరుద్యోగులు. రైట్ రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, రజనీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్, రాజశేఖర్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికి చిరంజీవి వ్యాఖ్యల తర్వాత బ్రో సినిమాకు సంబంధించిన వివాదం, జనసేన వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత పెరిగే వాతావరణం కనపడుతుంది. ఈ మాటల వేడి ఖచ్చితంగా రాష్ట్ర రాజకీయాల్లో మరో వారం 10 రోజుల పాటు కంటిన్యూ అయ్యే వాతావరణం కూడా కనిపిస్తుంది. చూద్దాం ఫర్దర్గా ఎటువంటి డెవలప్మెంట్ ఈ అంశానికి సంబంధించి ఉంటాయో. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉన్నాడు ఈహా టీవీ, ఇది వాళ్ళ రియాలిటీ చెక్.